ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. రే విక్రమ్, కంగ్రాట్స్ రా. అభి, ఎక్కడున్నావమ్మా? పోయే పోయే, ఫస్ట్ ర్యాంక్ పోయే. నా ముందు మీరెంతరా? లైఫ్లో ఫస్ట్ టైం ఓటమి, అది కూడా తన ఫ్రెండ్ చేతిలో. దాన్ని అభి తట్టుకోలేకపోయాడు. ఆ డిప్రెషన్లో చాలా వ్యసనాలకు దగ్గరయ్యాడు. నాలో నేను కుమిలిపోవడం కాదురా, నువ్వు ఓడేలా నేను చేస్తా, అందరి నుంచి నిన్ను దూరం చేస్తా. అరే, మనం బంక్ కొట్టిన విషయం సార్కి ఎలా తెలిసింది? ఖచ్చితంగా మనకు తెలిసిన వారు ఎవరో చెప్పుకుంటారు. అరే, నేను అనుకోవడం అదే, కన్ఫామ్ తెలిసిన వాడు చెప్పాడు. ఎవడో నేను చెప్పమంటారా? మనం బంక్ కొట్టిన విషయం సార్కి చెప్పింది విక్రమ్ గాడు. నిజమంటావా? నిజమేరా, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? చెప్పాల్సిన వాడే మీద ఏంటి మరి? కేవలం ఫస్ట్ వచ్చాడనే కారణంతో అభి తన బ్యాచ్తో విక్రమ్ని వేరు చేశాడు. ఈ విషయం మన మధ్యనే ఉండాలని చెప్పి అభి తన కన్నీనెస్ని చూపించాడు. మనం అవాయిడ్ చేసేద్దాం. అవాయిడ్ చేసేద్దాం రా. అవాయిడ్ చేసేద్దాం. అవాయిడ్ చేసేద్దాం. అరే శ్రీరామ్, ఈరోజు సార్ ప్రాబ్లం చెప్తే నాకేం అర్థం కాలేదురా. నీకేమన్నా అర్థమైందా? అరే, నా ప్రొఫెషన్ కూడా ఇంకా అవ్వలేదు, అయిపోగానే ఖచ్చితంగా చెప్తా. సర్లేరా, అయితే చెప్పాల్సింది చెప్పేసి డౌట్లు అంటే డౌట్లు ఈ డాషాలు. అరే కార్తీక్, చెప్పరా, నాకు కొంచెం డబ్బులు అవసరం రా. మా ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు, అడుగుదామంటే వాళ్ళనేమో నేను అడగలేకపోతున్నాను. సారీ రా, లేవు ఏమనుకోకు. డబ్బులు అంటే డబ్బులు, చెప్పాల్సిన సారీలని చెప్పి మళ్ళీ నన్నే డబ్బులు అడుగుతున్నాడు. నా దగ్గర ఉంటే కట్టే పోతాయి తాయిరా, ఖర్చు పెట్టొద్దురా. మనం ఇచ్చిన షాక్కి వాడికి దిమ్మ తిరిగి ఉండరా, మనతో పెట్టుకుంటే అలానే ఉంటుంది వాడికి. దీన్ని కంటిన్యూ చేద్దాం అంతేగా. అంతేరా, మనం ఇచ్చే డోస్ సరిపోతుందా? ఇంకా అవాయిడ్ చేయాలి, ఇది సరిపోదు, ఇంకా డోస్ పెంచుదాం. ఆడు చెప్పాల్సిన చాడీలని చెప్తాడు, మనం చేసేది రైటే. లేరా, బాయ్. సరేరా, బాయ్. రే, ఏ సినిమాకి వెళ్దాం? ఆ సినిమాని చూస్తాము, ఏ సినిమాకి వెళ్దాం? ఏంట్రా, అందరూ ఎక్కడ కూర్చున్నారు? క్లాస్కి వెళ్ళలేదా? అరే, రోజు కాలేజ్ గేమ్ పోతాం కానీ ఇద్దరు సినిమాకి వెళ్ళినవరా? కొంచెం కాంప్లైన్. ఏంట్రా, టాపర్స్ మూవీకి వస్తారా? ఏరా విక్రమ్, మూవీకి వెళ్దాము, వస్తావా? అరే ఏం బాబు, నీ సంగతి మూవీ అంట ఫ్రీ కాదు, డబ్బులు అవుతాయి మరి. టికెట్ డబ్బులు ఎక్కడ? అరే విక్రమ్, విక్రమ్ నీ జనరల్గా అన్నారా? వాడు అంత ఫీల్ అవుతాడు అనుకోలేదు రా. అసలు అలా మాట్లాడేటప్పుడు కింద చూసుకొని మాట్లాడరా, ఫీల్ అవ్వలేదు, ఫీల్ అవ్వలేదు. రే విక్రమ్, రే విక్రమ్, రే విక్రమ్. అమ్మాయిలు బాగా ఫాస్ట్ అయ్యారా? రే, మన క్లాస్లో అమ్మాయిల గురించి తెలుసా? నాకు తెలుసురా. ఏ అమ్మాయి గురించి కావాలరా? ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో తెలియదు కానీ నీ క్లాస్లో అమ్మాయిల గురించి తెలుసా? నాకు తెలుసురా, కాలేజ్ గేట్ దాటిన అమ్మాయి ఉండిద్దాం కానీ నన్ను దాటిన అమ్మాయి ఉండదురా. హలో బ్రదర్, తెల్లగున్న అమ్మాయి కావాలా, నల్లగున్న అమ్మాయి కావాలా, ఇలా తినే అమ్మాయి కావాలా? బాబు నోబిత, పూ ఇచ్చేవాళ్ళు కావాలా, పూ పెట్టేవాళ్ళు కావాలా, కార్లో వచ్చేవాళ్ళు కావాలా, రిక్షాలో వచ్చేవాళ్ళు కావాలా? బాబు ఇన్ఫర్మేషన్ చాలా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పనా? ఫస్ట్
స్వామి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి స్వామి, నేను కాళ్ళకి ముక్తాను స్వామి. చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే మహానంద స్వామికి జై, మహానంద స్వామికి జై, మహానంద స్వామికి జై, ఆహానంద స్వామికి జై, ఆహానంద స్వామికి జై, ఆహానంద స్వామికి జై. అరే ఏడ్రా విక్రమ్ గాడు, రూమ్ లో ఉన్నాడు పదరా చూద్దు గాని. ఏంట్రా ఏం చేస్తున్నావు అసలు? మేమున్నా సచ్చిమేవరా నీకోసం. రే చెప్పరా దీనికి కారణం ఎవరు? ఎవడరావాడు చెప్పరా, అర్థం మేము చూసుకుంటాం. ఎవడరావాడు? ఇంకెవడరా, అభిగాడ్రా. అరే అసలు ఏం జరిగింది చెప్పు. అసలు ఏం జరిగిందంటే మీరందరూ నన్ను అవాయిడ్ చేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. మెకానిక్ షాప్లో చేరాను ఫీజు కట్టడానికి. ఆ రోజు పని ఎక్కువ అవడం వల్ల ఎగ్జామ్ రాయలేనంతగా నా చేతులు నలిగిపోయాయిరా. లెగవలేనంతగా అలసిపోయి అరుగు మీద పడుకున్నాను. ఎగ్జామ్కి వెళ్ళలేకపోయాడు. అరుగు మీద పడుకున్నాడు పొద్దు పొద్దున్నే. ఒకరోజు బస్సులో అభిగాడిని కలిశానురా. వాడితో అన్నాను నేను ఫెయిల్ అయిపోయానురా, మీరందరూ నాతో మాట్లాడటం లేదు ఎందుకురా అన్నాను. అందుకు వాడు ఇదంతా చేసింది నేనేరా. ఎందుకురా, నేను నీకేం చేశానురా? ఒకటి గుర్తుంచుకో, ఏదైనా సరే ఎప్పుడైనా సరే టాప్లో నేనే ఉండాలి. నన్ను దాటి ఎవడైనా వెళ్తే వాడిని తగ్గించడమే నాకు తెలుసు. ఓకేనా? ఇది నాకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్. ఓకేనా? వాడి ఈగోని సాటిస్ఫై చేయడానికి అభిగాడే నా మీద మీకు లేనిపోయినవన్నీ చెప్పాడని అప్పుడు అర్థమైందిరా. నీ ఫ్రెండ్రా నేను. ఫ్రెండ్ అని నువ్వు అనుకున్నావు, నేను అనుకోలేదు. ప్లీజ్రా నిజం చెప్పరా, వాళ్ళతో నన్ను కలపరా అని కాళ్ళు పట్టుకున్నాను. పోరా, నీ మైండ్ డైవర్ట్ చేయడానికి ఒక్కొక్కరిని విడదీసింది నేను. మళ్ళీ వాళ్ళతో కలపాలంట, ఎలా కలుపుతా అనుకున్నావు? మీరందరూ నాకు దూరం అయితే ఇంకా చావే నాకు దగ్గర బంధం అనిపించింది. అరే నేను కూడా నమ్మిరా వాణ్ణి, ఇంత మోసం చేస్తారా మనందరినీ. ఎక్కడికిరా వద్దురా, వాడు మన ఫ్రెండే కదరా, వదిలేరా. ఆడవృత్తి పగిలిపోవాలి, వదిలో. ప్లీజ్రా 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 వదిలో, పగిలిపోవాలి. కొన్ని సచ్చివాడిరా నువ్వు. మన ఫ్రెండ్ ఏంట్రా, అసలు వాడు ఫ్రెండ్ ఎట్లా అయ్యాడ్రా? నిన్నంత మోసం చేశాడు, నీతో అంత ఆడుకున్నాడు, అసలు వాడు ఫ్రెండ్ ఎట్లా అయ్యాడు? నువ్వేం బాధపడద్రా, వాడి సంగతి మిత్రం చూసుకుంటాం. ఇంతవరకు వచ్చాక ప్రాణం తీసేటట్టు ఉండాలి, కానీ ప్రాణం ఇచ్చేటట్టు ఉండకూడదురా. ఏం మనిషిరా? ఏమైందిరా అభినవ్, విక్రమ్ ఎందుకు ఫెయిల్ అయ్యాడ్రా? సరిగ్గా రాసుండాడు ఎగ్జామ్స్. కొంచెం కూడా బాధ కలేదా? నేను చేయమంటావురా, నాకెందుకురా బాధ? నువ్వు చెప్పేది భలే ఉంది. ఇంత సెల్ఫిష్గా తయారయ్యాడంటరా మరి? ఆఫ్టర్ ఆల్ ఆ మెకానిక్ గడి గురించి నీకెందుకురా బాధ? నువ్వు లిమిట్స్ క్రాస్ అవుతున్నావురా. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నేను ఇంతే మాట్లాడతా. చూసావా, ఒక్కసారి నీ గురించి తప్పు చేసి మాట్లాడినందుకు నా కాల్ పట్టుకున్నావు. నాలో నీలాంటి వాడితో ఎలా ఫ్రెండ్షిప్ చేశానో నాకే అర్థం కావట్లా. నీకు నీ ఫ్రెండ్షిప్కి వద్దన్నానరా బాబు. ఏ పోరా. అరే మనందరం కలిసి ఆ సంగతి చూద్దాం, వద్దురా. ఈ మెడల్స్ కోసమా నేను ఇంత చేసింది? దీనివల్ల నా ఫ్రెండ్స్కి కూడా దూరం అయ్యాను. ఏంటో ఆయరా, ఫస్ట్ ట్యాంక్ నాదే. ఏ పదండ్రా, మనలో మనకు గొడవ పెడతాడు.
ఎన్ని మెడల్స్ ఉన్నా ఎన్ని సాధించినా మెచ్చుకునేవాడు పక్కన లేకపోతే ఆ గెలుపుకు అర్థం లేదు అని ఆ రోజు అనిపించింది. మంచోడి దగ్గరికి వెళ్ళని మందిది ఛే, ఈ మెడల్స్ కన్నా స్నేహమే విలువైంది. తప్పు చేసావు అభి, తప్పు చేసావు అభి, తప్పు చేసావు, తప్పు చేసావురా, తప్పు చేసావురా, తప్పు చేసేవాడి ఫ్రెండ్స్ మధ్య మనస్పర్ధలు వచ్చాక వాళ్ళ మధ్య ఈగో అండ్ హోప్ అనే ఎమోషన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. అది జరిగే వరకు హ్యాపీ ఎండింగ్ రావడం కష్టం. అభి అన్న రిసెప్షన్ లో డైరీ మర్చి నాకి, నేను చూసుకుంటా. మరి ఫీజు ఎలారా? బ్యాక్లాగ్స్ ఉంటే మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. ఏంటి ఇదంతా? అసలు అభిగాడు కాలేజీకి కట్టిన అభిగాడా? చా, మనం తప్పుకనుకున్నామే, వాళ్ళకి చెప్పాలి. రే, మన అభిగా తప్పుగా అనుకున్నావురా, చూడరా డైరీని చూడరా. అందరినీ కోల్పోయాక నాకు అర్థమైంది వాడెంత బాధపడ్డాడు. అయినా విక్రమ్ని బాధ పెట్టడం నా ఇంటెన్షన్ కాదు, కానీ నాకు ర్యాంక్ సాధించడానికి వేరే దారి దొరకలేదు, అందుకే అలా చేయాల్సి వచ్చింది. మొత్తానికి కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడి విక్రమ్ ఫీజు కూడా కట్టగలిగాను. ఇప్పుడు విక్రమ్కి దాన్ని వివరించాలన్నా నాకు మొహం చల్లట్లేదు, అందుకే నా ఫ్రెండ్స్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను. ఇదంతా నా వల్లేరా? బాధపడొద్దు, అన్నయ్య చేతిలో ట్రైన్ టికెట్స్ చూసా. అవునా? ఎలాగైనా ఆపాలరా. అరే పదండి రా స్టేషన్. తొందర పదండి. ఎక్కడ రాడు, ఎత్తుకొని రా. అరే అడుగుని రా. ఏంట్రా వెళ్ళి వెళ్ళిపోతున్నావా? నా మొహం మీకు చూపించిన ఇష్టం లేక దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. తప్పు చేయడం తప్పు కాదురా, తప్పు నొక్కుపడం తప్పురా. నువ్వు మారేవు మాకంతే చాలరా. తన తప్పును తెలుసుకొని క్షమించమనడం కొందరి దృష్టిలో గొప్ప కాదేమో, కానీ ఎంత తప్పునైనా క్షమించగలిగే గుణం ఉన్నవాడే గొప్ప. అలాంటి స్నేహం ఎన్నటికీ విడిపోదని ఆ రోజు మాకు తెలిసింది. మీకు నా మీద కోపం లేదా? నువ్వు ఆగరా, నువ్వు చెప్పరా. కోపం ఎందుకురా? ఇంత చేశాక కూడా మర్చిపోదాంరా, ఒక చేదు కాక. నిజంగా మనస్ఫూర్తిగా క్షమిస్తారా? అరే నీ పరిస్థితి ఏంటి? బ్యాక్లాగ్స్ అనేవి బ్యాంక్ లోన్స్ లాంటివిరా, ఇంట్రెస్ట్లు యాడ్ అవుతూనే ఉంటాయి. రిజల్ట్స్ ఏమో స్క్రాచ్ కార్డ్స్ లాంటివి, ప్రతిసారి బెటర్ లాగ్ నెక్స్ట్ టైమే మనకి. ఇదండి మా కథ. ఇంతకీ ఆహాగడి పేరేంటో చెప్పలేదు కదా, ఆనంద్ హర్ష. This is Arjun signing off. అరే ఏంట్రా అందరు నాకే ప్రపోజ్ చేస్తున్నారు అసలు? నువ్వు అందుకడి కదరా, అందుకే నీకే ప్రపోజ్ చేస్తున్నా. ఏంట్రా చేస్తున్నారా మీరు? ఎవర్రా క్లాసులకి వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నారు ఏంట్రా మీరు? అరే నాకు లా
లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయికి బిస్కెట్లు ఎలా వేయాలి? ఎలా చెప్పాలి? సపోజ్ నువ్వు ఉన్నా అనుకోరా, యు ఆర్ నాట్ షార్ట్, యువర్ హైట్ ఇస్ జస్ట్ క్యూట్. ఇంకోటి నేను నీతో కాబట్టి మాట్లాడను తెలుసా? ఓకే, అక్కడ ఆగండి. అమ్మాయి ఇక్కడికో వెళ్ళిపోద్ది, నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. నేను ఉన్నాగా లైఫ్ సెట్ చేశాను నేను, నేనే బతకబడతారు అందరూ.